అప్పుడు కథలు చూసేవాళ్ళు, ఇతివృత్తం చూసేవాళ్ళు, ఆ తర్వాత నటీనటులను వెతికేవాళ్ళు. ఇప్పుడు కోట్లు చూస్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టడము, తద్వారా 100 కోట్ల క్లబ్బు, 200 కోట్ల క్లబ్బు దీంట్లో చేరడం గురించి ఆలోచిస్తున్నారు. ఇది షౌకార్ జానకి. ఈ మధ్యనే పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి సీనియర్ నటీమణి, 9 పదులు దాటినటువంటి అనుభవజ్ఞురాలు, ఆమె చేసిన వ్యాఖ్యానం. తనకు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో, ఆమె తమిళనాడు చిత్ర పరిశ్రమ ద్వారా వచ్చింది, తమిళనాడు ప్రభుత్వం ఆమెను సిఫార్సు చేసింది, అందుకని తమిళనాడు చిత్ర పరిశ్రమకు తను ఎంతో రుణపడి ఉంటాను, ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేశారు. ఆ సందర్భంగా చెప్తూ, నేను చాలా ఢకాముక్కీలు తిని మేము నాయకులుగా హీరోయిన్లుగా నిలదొక్కున్నాము, ఆ రోజుల్లో చాలా శ్రమతో కూడిన పనిగా ఉండేది. రెండవది, సమాజంలో కూడా తారల పట్ల అంత సదభిప్రాయం ఉండేది కాదు. మేము అనేక జాగ్రత్తలు, అన్ని విధాలైన పద్ధతులు పాటిస్తూ ఈ స్థానానికి వచ్చాము. హేమాహేమీలతో నేను తమిళంలో తెలుగులో నటించడం అనేది నిజంగా నాకు దొరికిన గొప్ప అవకాశం అని చెప్తూ, పరిశ్రమ తీరు, కథలు, సినిమాల గురించి 1-2 వ్యాఖ్యలు చేశారు. ఎవరిని ఆమె తక్కువ చేయలేదు. అలాగే తనకు చాలా ఆలస్యంగా వచ్చింది, పద్మశ్రీ మాత్రమే వచ్చింది అనేది కూడా తనేమీ తనకేమీ లోటు కాదని చెప్పారు. ఆమె మనల్ని గుర్తించారు, ఆలస్యంగానో ముందుగానో ఏదో ఒక అవార్డు ఇచ్చారు, దాన్ని నేను స్వాగతిస్తున్నాను తప్ప దాని మీద నాకేమీ కొరత, అసంతృప్తి లేదన్నారు. ఆమె ఏమంటారంటే, ఆ రోజుల్లో బాగా చదువుకున్న వాళ్ళు, ఈ టెక్నిక్స్ ఇవన్నీ అధ్యయనం చేసి పరిశ్రమలోకి వచ్చేవాళ్ళు, ఈ కథ చెప్పాలి సమాజానికి, దీని ద్వారా ఈ విధమైనటువంటి ఒక సందేశమో లేకపోతే ఒక విధమైన మార్గమో చూపించాలి అని అనుకునేవాళ్ళు, దాన్ని ఒక కథగా మలుచుకొని కథకు తగినటువంటి అనుగుణమైనటువంటి పాత్రధారులను, నటీనటులను ఎంచుకునేవాళ్ళు, మాకెంతో శిక్షణ కూడా ఇచ్చేవాళ్ళు. ఏవిఎం, విజయ లాంటి సంస్థలు పరంపరగా చిత్రాలు నిర్మిస్తుంటే మేము వాటిలో ఆ దర్శక దిగ్గజాలు చెప్పిన ప్రకారం నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడు కాలం మారింది, చాలా వరకు వాణిజ్యం ప్రధానమైంది. వాణిజ్యం అప్పుడు కూడా ఉంది, కానీ దాంతోపాటు కథ మీద చాలా దృష్టి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఈ 200 క్రోర్స్ క్లబ్లో చేరాలి, 300 క్రోర్స్ క్లబ్లో చేరాలి, చేరాలి అంటే ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత ఖర్చు పెట్టాలి అంటే ఈ నిర్మాతలు, ఈ నటీనటులు కావాలి, ఈ ధోరణి పెరిగిందంటే కథకు ప్రాధాన్యత తగ్గిపోయి కనకవర్షం కురిపించటము, చాలా పైకి వెళ్ళటము. రెండవది, టాలీవుడ్ అని ఇది లేకపోతే ఈ దక్షిణాది సినిమాలు కూడా బాలీవుడ్ లాగా అవ్వాలి, హాలీవుడ్ లాగా అవ్వాలి, అంటే హిందీ సినిమాల రేంజ్కు, ఇంగ్లీష్ సినిమాల రేంజ్కు చేరాలన్నది ప్రధానమైన దృష్టికోణం మారింది. మనమే మన సొంత కథతో ఒక సినిమా తీయటము, దాని ద్వారా ప్రజలకు చేరువవటము, ప్రతిభకు అవకాశం కల్పించటం కాకుండా అంతకంతకు కూడా 100 కోట్లలోకి మారిపోయి పై స్థాయికి పోవటమే ఏకైక లక్ష్యంగా మారడం అన్నది పరిశ్రమ యొక్క గమనాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఒక విధంగా ప్రమాణాలను కూడా అది తగ్గడానికి కూడా కారణమవుతుంది. ఈ క్రమంలో నటీమణుల పాత్రల మీద కూడా ఈ ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆమె చెప్తూ, అయితే పెద్ద మనిషిగా అందరినీ అభినందిస్తాను, ముందుకు పోతాను అంటూనే ఒక గుణాత్మకమైన మార్పు ఇది చాలామంది గమనిస్తుంది. అప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువ ఖర్చు పెట్టడము, భారీగా తీయటము, అది తప్పు కాదు, అది మంచిదే, సాంకేతిక నైపుణ్యం. కానీ కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలినంతా మలుచుకోవడం వల్ల కథా గమనం మీద, పాత్రల మీద, మొత్తం నిర్మాణ క్రమం మీద ప్రభావం పడుతుంది అనేది చాలా అనుభవంతో పండిపోయిన తరతరాలను చూసినటువంటి షౌకార్ జానకి గారు చెప్తున్నటువంటి మాట. మరి మన పరిశ్రమ పెద్దలు కానీ, ప్రముఖులు కానీ ఈ కోణాలు ఎంతవరకు పట్టించుకుంటారో, మరి మన పరిశ్రమ ఇప్పుడు ఇలాంటి కోణాలన్నీ ఆలోచించే పరిస్థితిలో ఉందంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే జో జీతా వై సికిందర్ అన్నట్టుగా ఎంత భారీగా తీసి ఎంత బలమైన ముద్ర వేస్తేనే రేపు మనకు కొంత భవిష్యత్తు ఉంటుంది అనే ధోరణి బలంగా స్థిరపడింది. కాబట్టి ఈ విధమైనటువంటి మాటలు, మాటలకే పరిమితమవుతాయి కానీ తీరునేమి మారుస్తాయని చెప్పి మనం చెప్పగల పరిస్థితి లేదు. కాకపోతే ఓటీటీలు లేకపోతే సమాంతర చిత్ర నిర్మాణం కూడా వస్తుంది కాబట్టి కొత్త ప్రయత్నాలను కూడా ప్రజలు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి అటువైపున మనం కొంత ఆశ పెట్టుకోవచ్చు.